రోజు ఉండి ముక్కులు ముళ్ళ దారిలో నువ్వు నడిచి మాకు పూల దారినే వేస్తున్నాడా నిందించే వారెవరైనా మనిషి జన్మ కర్వులుగా పేదరికమనే శాపం చేత తరతరాలుగా జీవిస్తున్నటువంటి ప్రజలను ఉద్ధరించడానికి పాలకుడంటే నిజమే మాట్లాడాలని రాజకీయాలకు ఒక కొత్త భాష్యం చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి పుష్కర కాలం పూర్తయి 13వ వసంతంలో అడుగుడుతున్నటువంటి సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకి ఒక మానసిక తృప్తి ఉంది నేను పడిన కష్టానికి ఒక కష్టంలో ఉన్న పేదరికంలో ఉన్న ఒక వ్యక్తి జీవితం బాగుపడింది నేను నా కోసం కాదు పరుల కోసం అనేటువంటి సేవా భావాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లో అందించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుష్కర కాలంలో ఆయన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో పోరాడాడు ప్రతిపక్షంలో అనేక ఫలాలు సాధించాడు ఆ రోజు 1000 రూపాయల పెన్షన్ 2000 చంద్రబాబు నాయుడు చేశాడు ఎలక్షన్ ముందేనంటే కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం రైతుల కోసం గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కోసం గాని ఆయన చేసిన ప్రతి ఉద్యమం ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ప్రజలకు ఫలాలను ఇచ్చింది అలాగే అధికారం ఇచ్చిన తర్వాత అధికారం ఇచ్చిన ఈ 4 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో వారు తీసుకున్న ప్రతి నిర్ణయం పేదవాడి జీవితానికి ఒక భద్రత పేదవాడి జీవితానికి ఒక భరోసా పేదరికం నుంచి బయటపడి సమాజంలో అందరితో సమానంగా జీవించేటువంటి ఒక లక్ష్యము లక్షణము పేదలకు కలిగింది కారణం ఆయన ప్రకటించినటువంటి నవరత్నాలు పేదల జీవితాల్లో ఒక బలాన్ని చేకూర్చాయి అని అంటారికి ఎక్కడ సందేహం లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి అనేక కుటుంబాల్లో పుట్టిన పేదింట్లో పుట్టినటువంటి వాళ్ళకి కనీసం నివాస యోగ్యం లేనటువంటి లేదా నివేశిత స్థలం లేనటువంటి కుటుంబాల్లో ఇవాళ అందరూ సుమారు 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇల్లు కట్టేంది పోతా ఉన్నాడు ఇంటికి నీరు ఇవ్వబోతా ఉన్నాడు జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు సుమారు 2750 రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాడు అది కూడా శాచ్యురేషన్ అంటే రాజకీయం అంటే ఒకడికి బానిసత్వం కాదని ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పేదవాడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఫలం పొందాలో దాన్ని పొందే హక్కు ఉందని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా 700 సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తా ఉన్నాడు పాలనని చూసి ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ పరిపాలకులు కానీ విస్తుపోతున్నటువంటి పరిస్థితి ఉంటే దురదృష్టం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఒక పేడలాగా 40 సంవత్సరాల అనుభవం అని చెప్పి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్నాడు ఆ ప్రతిపక్షాన్ని ఈ ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో అంతం చేయాలి ప్రతిపక్షం అనేటువంటిది ఉండడానికి అర్హత లేదు చంద్రబాబు నాయుడికి అనేటువంటి విషయాన్ని అందరూ ప్రతినిపోనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు మన కోసం మనం కాకుండా ప్రజల యొక్క జీవితాలు మార్చడం కోసం మనమని నాడు స్వాతంత్ర ఉద్యమంలో ఎలాగైతే స్వాతంత్ర ఉద్యమంలో చేసినటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో స్వాతంత్రాన్ని మనకు తీసుకొచ్చినటువంటి అనేక మంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి స్ఫూర్తిని మనం అలవాటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే స్వార్థ పరుడు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే స్వార్థ పరుడు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే సేవకుడు ఈ రాష్ట్రంలో ఈ గ్రామాల్లో ఎవరికి ఏ అవసరాలున్నా వాటిని తెలుసుకుని
తీర్చేటువంటి ఒక గొప్ప తృప్తి పొందినటువంటి అవసరం ఒకటి ఈ సేవా బల భావం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాల ఒక పండుగ చేసుకునేటువంటి రోజు పుష్కర కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత 13వ వసంతంలో అడుగెడుతున్న తరుణంలో సేవకి పునరంకితం కావాలని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో నాడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాయకులకు నోటి లేదు అవకాశం ఇస్తే సేవ చేస్తాను ఆ సేవా భాగ్యాన్ని నాకు కలిగించండి ప్రాధేయపడ్డాం అడిగాం అందరూ కూడా వరం ఇచ్చారు ఆ సేవా భావమే మనల్ని ఇంతవరకు తీసుకొచ్చింది మరింత సేవా భావంతో పునరంకితమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం మాత్రమే ఈ రాష్ట్రంలో పేదవాడి జీవితానికి భద్రతను ఇవ్వగలదు అది నిజం 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 జగన్ అంటే నిజం అనేటువంటి ఏదైతే ఒక స్లోగన్ రామచంద్రపురంలో పుట్టిందో ఆ నిజం ఇవాల రాష్ట్రమంతా వ్యాపించింది జగన్ చెప్పాడంటే చేస్తాడు చేయగలిగిందే చెప్తాడు ప్రజల్ని మోసగించడు ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాడు నష్టాన్ని అవమానాన్ని అన్ని భరించేటువంటి గొప్ప నాయకత్వం జగన్ మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చాడు జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షానికి డిబేట్ లేకుండా మనందరి యొక్క కృషితో ప్రతిపక్షానికి డిబేట్ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆలోచన విధానం కొనసాగించడానికి ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణంగా తండ్రి ఆస్తికి వారసులు ఉన్నారు కానీ ఆశయానికి వారసుడు ఒక్కడే జగన్ మోహన్ రెడ్డి ఆశయానికి వారసుడు ఒక్కడే జగన్ మోహన్ రెడ్డి ఆశయ సాధకుడు జగన్ మోహన్ రెడ్డి ఆయన బాటలో మనం నడుద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పేదవాడికి అవసరం పేదవాడి జీవితానికి భద్రతనిచ్చేటువంటి ఒక భరోసా ఆ భరోసాని మనం అందిద్దామని సందర్భంగా కోరుతూ రామచంద్రపురం నుంచి మీ అందరి యొక్క సహకారాలు మీ అందరి యొక్క ఆశీస్సులతో 24 లో అత్యధికమైనటువంటి మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్.